శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారి, ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన ఎక్కువ చర్చ జరిగిందా, లేదంటే అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ పైన ఎక్కువ చర్చ జరిగిందా? ఎవరు ఎవరి పరిధిలోకి చొరబడుతున్నారు, అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని, అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే? కేశవ్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్నందుకు నమస్కారం. నేనైతే ఇవాళ అసెంబ్లీ సెషన్ ద్వారా రాబోయే దసరా పండగ దసరా వేషగాళ్ళని కొద్దిగా ముందే చూశానేమో అనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి ఎవరు మరి బాధపడదు దాని మీద, ఎందుకంటే పిట్టల ధరల మాటలు ఎట్లానే ఉంటాయి. చాలా పరుషంగా మాట్లాడదు, ఎందుకంటే ఇది మా న్యాయ వ్యవస్థ ఔన్నత్యానికి కూడా సంబంధించిన విషయం. ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లాగా వాళ్ళ యొక్క శాసన ఔన్నత్యం, శాసనసభ ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నారు. మేము కూడా ఒక ప్రాక్టీసెస్, హైకోర్టు ప్రాక్టీసెస్ న్యాయవాదులుగా మా హైకోర్టు న్యాయ ఔన్నత్యం కూడా కాపాడుకునే విధంగా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు అంటే ఒక్కసారి తీర్పు సారాంశం మీరు చదవండి, చదివిన తర్వాత ఈ డిస్కషన్ డిబేటు నిజంగా పూర్తి శాసనసభ చేసినట్లయితే బాగుంటుంది. ఇంత షార్ట్ డిస్కషన్ పెడతామే, ఈ ప్రభుత్వం తను అనుకున్న ఆ డైలాగ్ ఏదో జరుగుతుందో అక్కడే పరాజయం పొందింది. ఇంత షార్ట్ డైలాగ్, మధ్యాహ్నం పూట మొదలైంది, సాయంత్రం క్లోజ్ అయింది. సభ ఎంతసేపు నడుస్తుందో 2 గంటలు 2 గంటలు 2.5 గంటలు మాక్సిమం. అందులో బహుశా ఎంతసేపు డిస్కస్ చేసుకుంటారనేది నేనైతే చూడలేదు, మీరే నాకు చెప్పాలి. నాకు తెలిసి మాక్సిమం గంటన్నర కన్నా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఈ గంటన్నరలో రాజ్యాంగం అతి క్లిష్టమైన ఇష్యూ, నేను ఇవాళ చూడలేదండి, ఎందుకంటే కోర్టుకు వెళ్ళా కాబట్టి నేను చూడలేదు. అయితే సారాంశం ఇప్పుడు జస్ట్ డిబేట్ ముందు ఒక గంట ముందు పెట్టుకుని చూశాను. అక్కడ కేవలం ముఖ్యమంత్రి గారు, శాంతి ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి ఇంకొక ఆడియో ఏదో వస్తుంది, మీ దగ్గర నుంచి ఇంకొక ఆడియో ఏదో వస్తుంది, అది నాయిస్. నేను క్లోజ్ డోర్ లో ఉన్నానండి, నా దగ్గర ఏమీ లేదు. అంటే పక్కన ఏదైనా యూట్యూబ్ నుంచి ఏమైనా ప్లే అవుతుందో ఒకసారి చెక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. అసలు ఏం లేదు సార్, నా దగ్గర అసలు వేరే సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. రైట్, మాట్లాడండి, చెక్ చేస్తాను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, తీర్పు గల సారాంశం పూర్తిగా చదివి ఉన్నట్లయితే ఈ ఒక్క అంశం మీద ఇందాక మన ప్రసాద్ గారు టచ్ చేసి వదిలేశారు. ఈ ప్రభుత్వం 2014లో ఏర్పడి ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట చెల్లుబాటు అయ్యింది. అలా కాకుండా 2014లో ఏర్పడే ప్రభుత్వానికి డూడు బస్వన లాగా మీరు తలకాయ ఊపి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఎక్కడి నుంచి కూడా ఒక్క దానికి సంబంధించి విభేదం రాకుండా ప్రజా సంఘాల నుంచి కానీ, కనీసం ప్రజా సంఘాల నుంచి కానీ, పౌర సంఘాల నుంచి కానీ, లేదా మేధావుల నుంచి కూడా ఒక్క విభేదం రాకుండా అసెంబ్లీ పాస్ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమోదించబడిన ప్రాంతాన్ని రాజధానిగా ఈరోజు మీరు విభేదిస్తున్నారంటే, పోనీ ఈ అంశంతో మీరు 2019 ఎన్నికలకు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. 2019 ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారు? అమరావతే మా రాజధాని, అందుకే నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను. ఇక్కడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకోదు, ఇక్కడ స్థానికంగా ఉండట్లేదు, నేను మరి స్థానికంగా ఉంటున్నాను అని ఆ రోజు డప్పు కొట్టి మరి చెప్పారు కదా. ఇప్పుడు కూడా మీరు ఏం చెప్తున్నారు? ఆ చెప్తున్న మాట చాలా బాధాకరంగా ఉంది. డీసెంట్రలైజేషన్ ఈజ్ అవర్ పాలసీ, లెజిస్లేషన్ ఈజ్ అవర్ రైట్. ఎస్, డీసెంట్రలైజ్ చేయండి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ చేయండి, నాట్ ది డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్. లెజిస్లేషన్ ఈజ్ యువర్ రైట్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ హావింగ్ అబ్సల్యూట్ రైట్. 175కు 175 స్థానాలు మీకు వచ్చినా కూడా యూ కెనాట్ వైలేట్ ది కాన్స్టిట్యూషన్, యూ కెనాట్ వైలేట్ ఎనీ అదర్ లా విచ్ ఇస్ పాస్డ్ బై ది సెంటర్. ఇట్ ఇస్ డీవియేటింగ్ ఫ్రమ్ ది సెంట్రల్ లెజిస్లేషన్. స్టేట్ లెజిస్లేషన్ కి ఆ లిమిటేషన్స్ ఉన్నాయన్న స్పృహ మీకు లేకపోతే నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే సెవెంత్ షెడ్యూల్ వన్ ఐట మన లిస్ట్ వన్ దాంట్లో ఉన్న అంశాల మీద లెజిస్లేషన్ చేయడం మీరు చూస్తా నేను.
మీరు చేయండి, మీకు దమ్మంటే చూస్తారు. మీరు ఏ ధరల లైసెన్స్ హక్కు మీకు ఉందంటారు కదా. సృహండి మాట్లాడుతున్నారా, సృహ లేకుండా మాట్లాడుతున్నారా? అసలు ఇంకా నిజంగా వీళ్ళ మాటలు ఖండించాలంటే మాకు మాటలు రావట్లేదు. కానీ ఒకటే ఒక ముక్క చెప్తున్నాను, హైకోర్టు చెప్పింది ఎట్లా చెప్తుంది, భవిష్యత్తులో మనల్ని ప్రియంప్ట్ ఎట్లా చేస్తుంది, ప్రియంప్ట్ హైకోర్టు చేయాలా? వీ హావ్ మేడ్ ఎ సెల్ఫ్ గోల్. మీకు మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, యాక్ట్ నెంబర్ 11 of 21 తీసుకొచ్చి మీరు హైకోర్టులో, మీరు ఆ రోజు శాసనసభలో కూడా ప్రకటన చేశారు, భవిష్యత్తులో మేము మెరుగైన బిల్లు తీసుకొస్తాము, శాసనము 3 రాజధానులు కట్టుబడి ఉన్నాము అని మీరు చెప్పి ఆ మెమరాండమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు హైకోర్టులో అఫిడవిట్ రూపంలో పడేశారు. గుర్తు పెట్టుకోండి ఈ మాట, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అఫిడవిట్ రూపంలో అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున పడేశాడు. లెజిస్లేషన్ కొద్దిగా మెరుగైన ఇంప్రూవ్మెంట్స్ తో, అది అదేంటంటే స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఇంక ఇతర ఇంకొక 2 కండిషన్ ఉంటుంది అది కూడా ఫుల్ఫిల్ చేసి. మరి ఈ రోజు వరకు స్టేక్ హోల్డర్స్ తో మీరు మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరో తెలుసా? ఆ ఎవరైతే 9.14 అగ్రిమెంట్ చేస్తున్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్. రాష్ట్రంలో ఒక పాయింట్ ప్రభుత్వం వెనక్కి తీసేసుకున్న బిల్లు పైన తీర్పు ఏంటి అనేది ప్రధానంగా ఈరోజు చర్చలో ప్రస్తావించిన కూడా అదే. బిల్లు వెనక్కి తీసేసుకుంటే దెర్ ఈజ్ నో కాజ్ ఆఫ్ యాక్షన్, దాని మీద మీరు జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నని లేవనెత్తింది. ఇది ఇది కరెక్టేనా, ఇది సబబమైనటువంటి ప్రశ్నేనా? ఇదే సార్ నేను చెప్తుంది, ఈ ప్రభుత్వానికి లీగల్ అక్యుమెన్ లేదనేది పదే పదే చెప్తున్నా. వీళ్ళు బుద్ధిపూర్వకంగా యాక్ట్ 11 of 21 లో ఏం పెట్టి హైకోర్టులో పడేశారు, భవిష్యత్తులో మేము లెజిస్లేషన్ తీసుకొస్తా ఉన్నారు. ఇదే మెరుగైన లెజిస్లేషన్, ఇంతకన్నా మెరుగైంది అంటే నేను ఈ రోజు విత్డ్రా చేసుకుంటా గానీ మళ్ళీ భవిష్యత్తులో తీసుకొస్తా అంటే యూ హావ్ రిజర్వ్డ్ యువర్ రైట్. ఆ రిజర్వ్ చేసుకున్న రైట్ కూడా మీకు లేదు. ఈ శాసనం ఈ విషయానికి సంబంధించి శాసనం చేసే హక్కు లేదండి, మీకు శాసనాలు చేసే హక్కు లేదల్లా. నువ్వేదైతే రిజర్వ్ చేసుకున్నావో నువ్వు నాకు హైకోర్టులో అఫిడవిట్ రూపంలో పొందుపరిచి శాసనం చేసి ఆ శాసనాన్ని నాకు దఖలపరిచావో హైకోర్టులో అఫిడవిట్ రూపంలో, అది చేసే హక్కు మాత్రమే మీకు లేదని చెప్పింది హైకోర్టు. కొద్దిగా బుద్ధి బుర్ర మీకు అర్థమయ్యే భాష అది. వాళ్ళు ఏదో వెదవ సలహాలు ఇస్తున్నారు, వాళ్ళ బతుకు కోసం ఈ రాష్ట్ర ఖజాన కొల్లగొడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇదైతే నేను స్పష్టంగా చెప్తాను. నేను రైట్ ఒక రిషో రవికిరణ్ గారితో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రెస్తో మాట్లాడుతున్నారు ఇదే అంశం పైన. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం.